అలంకారము శ్రీ గజలక్ష్మీదేవి అలంకారము కావున భక్తులందరూ ప్రతిరోజు వేలాది మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అదేవిధంగా గీతామాత శ్రీకృష్ణుని వారిని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి అనుగ్రహం అందరికీ పొందాలని కోరుకుంటూ నవరాత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపటి అలంకారము శ్రీ మహాకాళికాదేవి అలంకారము కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించవలసిన కోరుతా ఉన్నాం, తెలియజేస్తున్నాం. వాసవి జయ జయ వాసవి. వాసవి క్లబ్ గుంటూరు, వాసవి క్లబ్ మహిళ, వాసవి క్లబ్ యువ గుంటూరు ఆధ్వర్యంలో ఈరోజు గీతా మందిరంలో స్వామివారికి సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించారు గీతా మందిరం చైర్మన్ గారు, పాలకమండలి సభ్యులు. నిజంగా ప్రతి సంవత్సరం మా క్లబ్ నిర్వహిస్తున్నటువంటి ఏదో ఒకరోజు ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాకు కూడా ఈ సంవత్సరం మాకు అవకాశం భావిస్తూ అలాగే అందరూ సకల సౌభాగ్యాలతోటి అల్లవేళ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవదేవ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా క్లబ్ సభ్యులందరి ప్రోత్సాహంతో మా క్లబ్లో ఉన్నటువంటి పెద్దలు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లు, జిల్లా గవర్నర్లు, మాజీ గవర్నర్లు, వైస్ గవర్నర్ గారు, క్లబ్ చైర్మన్ గారు అందరి సహాయ సహకారాలతో మేము రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ప్రసాదం పంపిణీ ప్రతి సంవత్సరం గత 23 సంవత్సరం జరుగుతుంది, ఇది 24వ సంవత్సరం. నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి వార్తగా మేము స్వీకరిస్తాం, అదృష్టంగా భావిస్తాం. అలాగే వాసవి క్లబ్ సేవలకు ఎప్పుడు ముందుంటుంది, అలాగే ఈ సంవత్సరం కూడా మేము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసాం. ఈ గీతా మందిరం చైర్మన్ గారు రత్న శ్రీప్రసాద్ గారు మాకు ఇచ్చినటువంటి సహా సహకారాలు మరవలేనివి. నిజంగా వారికి కృతజ్ఞత మా క్లబ్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు వాసవి క్లబ్ గుంటూరు, వాసవి క్లబ్ మహిళ, వాసవి క్లబ్ యువ తరఫున గీతా మందిరంలో ప్రసాద వితరణ చేయడం జరిగింది. దీనికి అనుమతి ఇచ్చిన చైర్మన్ గారు రత్నప్రసాద్ గారికి, అందరికీ వాసవి క్లబ్ సభ్యులందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు.